హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి హోలీ పండుగ సందర్భంగా తెలుగు విద్యార్థి యాప్ ద్వారా బంపర్ ఆఫర్ తీసుకురావడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ని కేవలం 299 రూపాయలకే అందించడం జరుగుతోంది. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ టెస్ట్ సిరీస్ని కేవలం 199 రూపాయలకే అందించడం జరుగుతోంది. ఇందులో చాప్టర్ వారీ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఫ్రెండ్స్, యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసినట్లయితే తర్వాత పేజ్లో క్రింద వైపున బైనో అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీరు కోర్స్ని బై చేసుకోవచ్చు. ఇక్కడ 1200+ లెర్నింగ్ మెటీరియల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే సబ్జెక్టుల వారీగా కంటెంట్ వివరాలన్నీ చెక్ చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేసి ఇచ్చారు. స్టూడెంట్ ఫ్రెండ్స్, ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అన్నమాట. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఆర్గనైజేషన్ అనేది విజయవాడలో ఉంది ఫ్రెండ్స్. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అనే దానికి సంబంధించి విజయవాడలో పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇవన్నీ నాన్ టీచింగ్ పోస్టులు ఫ్రెండ్స్. ఇక్కడ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ అనేసి ఇచ్చారు చూడండి. చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. కొన్ని డిప్యూటేషన్ మీద భర్తీ చేసేటటువంటి పోస్టులు ఉన్నాయి, మరికొన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటటువంటి పోస్టులు ఉన్నాయి. అయితే కాస్త చెప్పుకోదగ్గ పోస్టులు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయన్నమాట. మిగతా పోస్టులు అన్నీ కూడా మిగతా విభాగాల్లో కేవలం ఒక్కొక్క పోస్టు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి గురించి మాత్రమే నేను మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి కావాల్సినటువంటి అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్టు చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే మొత్తం 9 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి ఇవి గ్రూప్ సి పోస్టులు అన్నమాట. శాలరీ చూసుకుంటే 21,700 రూపాయల నుంచి 69,100 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి దాదాపు 35,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. 18 నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇందులో యువర్ అభ్యర్థులకి 6 పోస్టులు, ఓబీసీ అభ్యర్థులకి 2 పోస్టులు, ఎస్సీ అభ్యర్థులకు 1 పోస్టును రిజర్వ్ చేయడం జరిగింది. యువర్ అభ్యర్థులకి 6 పోస్టులు ఉన్నాయి కాబట్టి వాటికి బీసీ అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా పోటీ పడేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేసి ఇచ్చారనమాట. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేసి ఇవ్వడం జరిగిందనమాట ఫ్రెండ్స్. ఈ పోస్టులకు సంబంధించి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే డిగ్రీతో పాటుగా ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ, వీటికి తోడుగా ఇక్కడ బీటెక్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తయినటువంటి అభ్యర్థులు ఇటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే సాధారణ డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఉంటే కనుక ఏదైనా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు కంప్యూటర్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదనేసి దీని అర్థం అనమాట. కేవలం డిగ్రీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసిందనో 2 సంవత్సరాల పాటు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రాధాన్యతనైతే ఇస్తారు ఫ్రెండ్స్. ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇదే నోటిఫికేషన్ ద్వారా మరికొన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ హాస్టల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఒక పోస్ట్ అయితే ఉందండి. కానీ ఈ పోస్టులకు అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉంటారనే ఉద్దేశంతో నేను చెప్పలేదు. ఇంటర్మీడియట్తో పాటుగా డిప్లొమా అండ్ హాస్టల్ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందనేసి ఇచ్చారు.
ఇక్కడ మరికొన్ని పోస్టులు ఉన్నాయి. అయితే ఒక్కొక్క పోస్ట్ మాత్రమే ఉండడంతో నేను చెప్పట్లేదు. కావాలంటే మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీకు ఏమైనా మిగతా పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హతలు ఉంటే అప్లై చేసుకోండి. నేను కేవలం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, వచ్చినటువంటి అప్లికేషన్స్ని బట్టి రిటన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మ్యాక్సిమం రిటన్ టెస్టే ఉంటుంది, ఎందుకంటే ఈ పోస్టులకి అప్లికేషన్స్ ఎక్కువగానే వస్తాయి కాబట్టి రిటన్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేస్తారు. రిటన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు నిర్వహించేది, అఫీషియల్ వెబ్సైట్ అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిందే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ 1000 రూపాయలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. కేవలం మేల్ కెనెట్స్, ఓసీ అభ్యర్థులు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మాత్రమే ఈ 1000 రూపాయల ఫీజు అనేది చెల్లించాలి. ఎస్బీఐ ద్వారా ఆన్లైన్ ద్వారా మీరు ఫీజు చెల్లించేదానికి అవకాశం అయితే ఉంటుందనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్గా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీరు విజిట్ చేయవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.spav.ac.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ది లాస్ట్ డేట్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 30 డేస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేసి ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే విడుదల చేస్తారో అప్పటి నుంచి 30 రోజుల్లోపు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేసి ఇవ్వడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు విడుదల చేసిన తర్వాత 30 రోజుల్లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీరు ఆ హార్డ్ కాపీని కూడా ఆఫ్లైన్ ద్వారా పంపాల్సింది అయితే ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా హార్డ్ కాపీని పంపాల్సింది ఉంటుంది. మీరు హార్డ్ కాపీ పంపాల్సిన అడ్రస్ వచ్చేసి ది రిజిస్ట్రార్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ, 4x4 ఐటీఐ రోడ్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, 52008 అనే అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ని అదే హార్డ్ కాపీని పంపాల్సింది ఉంటుందన్నమాట. టైటిల్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అప్లైడ్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ అనేసి టైటిల్ పెట్టి పంపించాను ఫ్రెండ్స్. ఒకసారి ఈ నోటిఫికేషన్ని మీరు కూడా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొనేసి ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.